హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు తమిళ్లో వచ్చిన కమాలి ఫ్రమ్ కడకవేరి అనే ఒక మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ తెలుగు ఎక్స్ప్లెనేషన్ అయితే చూద్దాం. ఈ కమాలి మూవీ మెయిన్ స్టోరీ ఏంటి అంటే, కమాలి అనే అమ్మాయి తను ఎంతగానో ప్రేమించిన అబ్బాయి కోసం లాస్ట్ ర్యాంకర్ నుంచి ఫస్ట్ ర్యాంకర్గా మారిన ఒక అమ్మాయి కథ అన్నమాట. చివరికి ఆ అమ్మాయి ఆ అబ్బాయి ప్రేమను పొందగలిగిందా లేదా అనేదే ఇంకా మెయిన్ స్టోరీ. ఇంకెందుకు ఆలస్యం, గెట్ స్టార్ట్ ద మూవీ. మూవీ ఓపెన్ అవ్వగానే కమాలి అనే అమ్మాయిని చూపిస్తూ ఏ టెన్షన్స్ లేకుండా తన జీవితాన్ని తాను హ్యాపీగా లీడింగ్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. కమాలి వాళ్ళ నాన్న కూడా తాను చదివినా చదవకపోయినా అస్సలు పట్టించుకోడు, ఎందుకంటే ఆయనకు కేవలం తన కొడుకు మీద మాత్రమే నమ్మకం ఉంటుంది. కమాలి వాళ్ళ నాన్న మైండ్ సెట్ ఎలాంటిది అంటే, కమాలి అంటే ఎక్కువ ప్రేమ ఉన్నప్పటికీ ఆడపిల్లలకు చదివేందుకు వాళ్ళకు పెళ్ళిళ్ళు చేసి పంపితే సంతోషంగా ఉంటుంది అనే మైండ్ సెట్ కలవాడు. ప్రతిరోజు కమాలి స్కూల్కి వెళ్తూ ఉంటుంది. ఇంకా ఇలా స్కూల్కి వెళ్ళే దారిలో ప్రొఫెసర్ నంబి ఇల్లు కూడా ఉంటుంది. ప్రొఫెసర్ నంబి తన ఇంటి ముందున్న బ్లాక్ బోర్డు పైన ప్రతిరోజు ఒక కొటేషన్ అయితే రాస్తూ ఉంటాడు. అది ప్రతిరోజు చూస్తున్న కమాలి ఆ కొటేషన్ని తనకు నచ్చినట్టుగా మార్చి రాస్తూ ఉంటుంది. ప్రొఫెసర్ నంబి ఇలా వచ్చి రాయడాన్ని చూసి కమాలికి ఒక గట్టి వార్నింగ్ ఇవ్వాలి అని తన స్కూల్ దాకా అయితే వెళ్తాడు. కానీ కమాలి అక్కడ నుండి అది చూసి ప్రొఫెసర్ నంబి నుంచి తప్పించుకోవాలని మెల్లగా అక్కడి నుంచి జారుకుంటుంది. ఇంకా నెక్స్ట్ సీన్లో కమాలి బ్రదర్ వినోద్ ఆ రోజు తను రాసిన ఇంటర్ ఎగ్జామ్స్ రిజల్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. కమాలి వాళ్ళ నాన్న చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు, ఎందుకంటే వినోద్ మీద చాలా నమ్మకం పెట్టుకొని ఉంటాడు కాబట్టి. కానీ వినోద్ మాత్రం ఆ ఇంటర్ ఎగ్జామ్స్లో ఫెయిల్ అవుతాడు. ఇది చూసిన వాళ్ళ నాన్న వినోద్ని పచ్చి బూతులు తిడతాడు. అయితే అదే రోజు ఒక న్యూస్ ఛానల్ వాళ్ళైతే ఇండియాలోనే ఫస్ట్ ర్యాంక్ వచ్చిన అశ్విన్ని ఇంటర్వ్యూ చేస్తూ ఉంటాడు. కమాలి అశ్విన్ని ఫస్ట్ టైం టీవీలో చూడగానే బాగా నచ్చేస్తాడు. అదేనండి లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అన్నమాట. ఇంకా ఆ రోజు నుండి కమాలి అశ్విన్ గురించి ఆలోచించడం స్టార్ట్ చేస్తుంది. కమాలి అశ్విన్ అంటే ఇష్టం అన్న విషయాన్ని తన ఫ్రెండ్ అయిన శాంతితో చెబుతుంది. అది విన్న శాంతి సిటీ అబ్బాయిలు వాళ్ళ పేరెంట్స్ చూసిన అమ్మాయిని కాకుండా వాళ్ళు ఇష్టపడిన అమ్మాయిని మాత్రమే పెళ్లి చేసుకుంటారు అని కోమలితో చెప్తుంది. నువ్వు ఎలాగైనా అశ్విన్ చదివే కాలేజీలో జాయిన్ అయ్యి అశ్విన్ని నీ ప్రేమలో పడేలా చేసుకో అని అంటుంది. ఇంకా కమాలి అశ్విన్ చదివే ఐఐటి మద్రాస్ కాలేజీలో సీటు సంపాదించడం కోసం కష్టపడి చదవాలి అని ఫిక్స్ అయిపోతుంది. ఆ రోజు నుండి చదవాలి అని బుక్స్ని ఓపెన్ చేయగా కమాలికి ఏమీ అర్థం కాదు. సో తను ఇంకా ట్యూషన్లో జాయిన్ అవ్వాలి అని నిర్ణయం అయితే తీసుకుంటుంది. అలాగే ఆ ఊర్లో ఉన్న సుబ్రహ్మణ్యం సార్ అనే టీచర్ని కలుస్తుంది. అది విన్న సుబ్రహ్మణ్యం సార్ ఐఐటి అనేది నీట్ కంటే చాలా కష్టమైంది అని, ఐఐటికి కోచింగ్ ఇవ్వడం తనకు రాదు అని కోమలితో అంటాడు. అయితే నీకు ఐఐటి కోచింగ్ కావాలి అంటే పక్క ఊర్లో ఒక కోచింగ్ సెంటర్ ఉంది అని, అక్కడికి వెళ్ళు అని సుబ్రహ్మణ్యం సార్ చెప్తారు. అది విన్న కమాలి తన ఫ్రెండ్ శాంతిని తీసుకొని వెళ్తుంది. కానీ ఆ కోచింగ్ సెంటర్ అడ్రస్ కనుక్కోలేకపోతారు ఇద్దరు. ఒక అబ్బాయిని అడ్రస్ అడగ్గా ఆ అబ్బాయి వాళ్ళతో పాటు వెళ్ళి ఆ అడ్రస్ను చూపిస్తాడు. అదే సమయంలో కమాలి బ్రదర్ వినోద్ వీళ్ళని చూసి లవర్స్ అని అనుకుంటాడు. కమాలి శాంతి కోచింగ్ సెంటర్ వాళ్ళతో మాట్లాడగా వాళ్ళు ఇక్కడ ఐఐటి కోచింగ్ కోసం ఎవరూ రారు అని, కేవలం దానికి సంబంధించిన స్పోకెన్ ఇంగ్లీష్ మాత్రమే నేర్పిస్తామని చెప్తారు. అది విన్న కమాలి నిరాశతో వెనక్కు వస్తుంది. కమాలిని చూసిన సుబ్రహ్మణ్యం సార్ వెళ్ళిన విషయం ఏమైంది అని అడుగుతాడు. కమాలి జరిగింది అంతా చెప్తుంది. అది విన్న సుబ్రహ్మణ్యం సార్ మన ఊర్లో రిటైర్డ్ ప్రొఫెసర్ నంబి ఉన్నారు అని, ఆయనైతే ఐఐటి కోచింగ్ ఇవ్వడం వచ్చు అని, నిన్ను ఆయన దగ్గరికి రేపు తీసుకువెళ్తాను అని చెప్తాడు. అయితే కమాలి అన్న వినోద్ తను చూసింది తన తండ్రితో చెప్తాడు. అది విన్న కమాలి నేను కేవలం ఐఐటి కోచింగ్ కోసం మాత్రమే వెళ్ళాను అని చెప్తుంది. అది విన్న కమాలి నాన్న ఈ విషయం ఆల్రెడీ సుబ్రహ్మణ్యం సార్ నాకు చెప్పాడు, నీ సంతోషమే నాకు ముఖ్యం, నీకు ఇష్టం ఉంది చెయ్యి అని కమాలిని ఎంకరేజ్ చేస్తాడు.
అది విన్న కమాలి చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది. నెక్స్ట్ డే కమాలి తనని ప్రొఫెసర్ నంబి గుర్తుపట్టకూడదు అని కొంచెం డిఫరెంట్ గా రెడీ అయ్యి వెళ్తుంది. కానీ ప్రొఫెసర్ నంబి కమాలిని గుర్తుపట్టి నేను నీకు కోచింగ్ ఇవ్వను అని తిడతాడు. కమాలి కూడా బాధపడుతుంది. కొంచెంసేపైన తర్వాత కమాలికి సారీ చెప్పి తనతో చెస్ గేమ్ ఆడమని అంటాడు ప్రొఫెసర్ నంబి. అప్పుడు కమాలి యొక్క స్ట్రెంత్ చూసిన ప్రొఫెసర్ నంబి తనకు ఐఐటి కోచింగ్ ఇస్తాను అని చెప్తాడు. ప్రొఫెసర్ నంబి కోచింగ్ ఇస్తాను అనేసరికి కమాలి చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతుంది. ఇంకా అలాగే కమాలి అన్న వినోద్ కూడా తనకు కావలసిన ఐఐటికి సంబంధించిన బుక్స్ అన్నీ తెచ్చి ఇస్తాడు. అలాగే ప్రొఫెసర్ నంబి అసలు ఐఐటి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఎలాంటి షార్ట్ కట్స్ వాడటం ద్వారా మంచి ర్యాంక్ పొందవచ్చు అన్న విషయాలు కమాలికి నేర్పిస్తాడు. కమాలి కూడా బాగా చదవటం స్టార్ట్ చేస్తుంది. తను క్లాస్లో లాస్ట్ ర్యాంక్ నుంచి ఫస్ట్ ర్యాంకర్గా మారుతుంది. ఐఐటి ఎగ్జామ్ డేట్ కూడా వచ్చేయడంతో కమాలి ఐఐటి ఎగ్జామ్ కూడా బాగానే రాస్తుంది. కొన్ని రోజులకు ఐఐటి రిజల్ట్స్ కూడా వచ్చేసాయి. ప్రొఫెసర్ నంబి కమాలి రిజల్ట్స్ని చూడగా తనకి 232వ ర్యాంకు వచ్చి ఉంటుంది. కమాలికి ఆ ర్యాంకు చూడగానే ప్రొఫెసర్ నంబి చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతాడు. ఇంకా కమాలి కూడా డబుల్ హ్యాపీ. ఎందుకంటే కమాలి అనుకున్నట్టే ఐఐటి మద్రాస్ కాలేజీలో సీటు వస్తుంది కాబట్టి. అలాగే అశ్విన్ని కూడా కలవచ్చు. కమాలి ఇంకా ఐఐటి మద్రాస్కి బయలుదేరేటప్పుడు కమాలి ఫ్రెండ్ శాంతి నీ లవ్ని సక్సెస్ చేసుకునే నువ్వు ఇంటికి తిరిగి రావాలి అని చెప్తుంది. యాక్చువల్లీ కమాలికి కూడా అశ్విన్ని కలవబోతున్నా అని చాలా ఎగ్జైటింగ్గా అయితే ఉంటుంది. కమాలి ఐఐటిలో ర్యాంకు వచ్చిన తర్వాత ప్రొఫెసర్ నంబి ఐఐటి జేఈఈ ఇలా చదవాలి అనే కోరిక ఉన్న అందరికీ కూడా ఉచితంగా కోచింగ్ ఇవ్వడం స్టార్ట్ చేస్తాడు. ఇంకా కమాలి కాలేజీ అలాగే హాస్టల్లో అయితే జాయిన్ అవుతుంది. తన రూమ్మేట్ పేరు నేత్ర. నేత్ర మంచి రిచ్ ఫ్యామిలీ నుంచి వచ్చినప్పటికీ తన ర్యాంక్ 1000కి పైనే ఉంటుంది. అందువల్ల సారీ చెప్తుంది. కమాలి కూడా నేత్రను క్షమిస్తుంది. అప్పటి నుంచి కమాలి కాలేజీలో ఎవ్వరి గురించి పట్టించుకోదు, చివరికి అశ్విన్ గురించి కూడా పట్టించుకోదు. కమాలి ఇంకా మళ్ళీ చదవటం అయితే మొదలు పెడుతుంది. తన క్లాస్లో తాను క్లాస్ టాపర్గా మారుతుంది. ఇంకా కొన్ని రోజులకు కాలేజీలో క్విజ్ కాంపిటీషన్ నిర్వహిస్తారు. అయితే ఆ కాంపిటీషన్లో టాప్ 2లో నిలిచిన ఇద్దరిని ఢిల్లీకి పంపుతామని చెప్తారు. మళ్ళీ అక్కడ వాళ్ళకి వేరే కాలేజీ వాళ్ళతో కాంపిటీషన్ ఉంటుంది. అక్కడ చివరిగా ఏ కాలేజీ అయితే గెలుస్తుందో వాళ్ళకి ఒక ట్రోఫీని అయితే అందజేస్తారు. నేత్ర అయితే ఢిల్లీకి వెళ్ళి బాగా ఎంజాయ్ చేయాలని ఆ ఎగ్జామ్ రాస్తుంది. అలాగే తనతో పాటు కమాలిని కూడా ఢిల్లీ తీసుకువెళ్ళాలని తనతో కూడా ఎగ్జామ్ రాయిస్తుంది. కానీ కమాలికి ఇంట్రెస్ట్ లేకపోయినా ఆ ఎగ్జామ్ అయితే రాస్తుంది. అయితే రిజల్ట్స్ వస్తాయి. ఢిల్లీకి వెళ్ళడానికి ఇద్దరు పేర్లు సెలెక్ట్ అవుతారు. అవి ఎవరి నేమ్స్ అంటే అశ్విన్ అలాగే కమాలి. అయితే అశ్విన్ ఇలాంటి కాంపిటీషన్కి ఎప్పుడూ కూడా తనతో పాటు తన ఫ్రెండ్ అయిన ప్రీతి మాత్రమే వస్తూ ఉంటుంది. కానీ ఈసారి లిస్టులో కమాలి పేరు వచ్చేసరికి అశ్విన్ హెచ్ఓడితో మాట్లాడి కమాలి పేరుకు బదులుగా ప్రీతి పేరు చేర్చాలి అని హెచ్ఓడితో అంటాడు. కానీ హెచ్ఓడి మాత్రం అందుకు ఒప్పుకోడు. ఇంకా కమాలికి కూడా అశ్విన్తో వెళ్ళటం అస్సలు ఇష్టం ఉండదు. కానీ కాలేజీ వాళ్ళు పట్టుబట్టడంతో కమాలి అయితే అశ్విన్ అలాగే ఇంకొక ప్రొఫెసర్తో కలిసి ఢిల్లీకి బయలుదేరుతుంది. అయితే ఇలా కమాలి ఢిల్లీ వెళ్తున్న విషయం ఇంట్లో వాళ్ళకు తెలుసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అయితే అలా వెళ్తున్నప్పుడు కమాలి అశ్విన్తో ఏం మాట్లాడాలో తెలియక ఏవేవో మాట్లాడేస్తుంది. అయితే కమాలి సిచ్యుయేషన్ని అర్థం చేసుకున్న అశ్విన్ కమాలితో నీ లవర్ని నువ్వు ఇంకా ప్రేమిస్తున్నావా అని అడుగుతాడు. దానికి సమాధానంగా కమాలి నాకే క్లారిటీ లేదు, కానీ నాకైతే తనే ఇన్స్పిరేషన్ అని చెప్తుంది. ఇంకా ఢిల్లీ అయితే చేరుకుంటారు. కానీ కాంపిటీషన్ జరిగే చోట వేరే కాలేజీ అబ్బాయి కమాలిని ఫ్లర్ట్ చేయడానికి ట్రై చేస్తాడు. ఇది చూసిన అశ్విన్ కమాలి దగ్గరికి వచ్చి వాడు నీతో ఫ్లర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు, వాడికి నువ్వు దూరంగా ఉండు అని చెప్తాడు. అశ్విన్ తనతో ఆ మాట చెప్పగానే కమాలి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా కాంపిటీషన్ అయితే స్టార్ట్ అవుతుంది. అయితే ఫస్ట్ రౌండ్లో కమాలి రాంగ్ ఆన్సర్ చెప్తుంది. దానికి అశ్విన్ కమాలి మీద కోప్పడతాడు. అది చూసిన ఫ్లట్ చేసిన అబ్బాయి కమాలి దగ్గరికి వచ్చి అశ్విన్ గురించి చెడుగా మాట్లాడతాడు. అది విన్న కమాలి కోపంతో అశ్విన్ గురించి నాకు బాగా తెలుసు, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళు అని చెప్తుంది. ఇంకా కాంపిటీషన్ రౌండ్ 2కి 4 కాలేజీలు మాత్రమే సెలెక్ట్ అవుతాయి. అందులో ఐఐటి మద్రాస్ కాలేజ్ కూడా ఉంటుంది. రౌండ్
టూ స్టార్ట్ అవుతుంది. అయితే ఈ కాంపిటీషన్ అంతా కూడా టీవీలో అయితే లైవ్ వస్తుంది. దాన్ని కమాలి ఇంట్లో వాళ్ళు, ఫ్యామిలీ అంతా, అలాగే ప్రొఫెసర్ నంబి, తన దగ్గర ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా చూస్తూ ఉంటారు. ఇంకా అలాగే రౌండ్ టూ కంప్లీట్ అయ్యేసరికి ఐఐటి కాన్పూర్ అలాగే ఐఐటి మద్రాస్ ఒకే మార్క్స్తో ఉంటాయి. టై అవ్వటం వల్ల కాంపిటీషన్ వాళ్ళు ఆ రెండు కాలేజీలకి ఫైనల్ రౌండ్ పెడతారు. అయితే ఈ ఫైనల్ రౌండ్లో ఒక్కొక్క కాలేజీ నుంచి కేవలం ఒక్కొక్కరు మాత్రమే పాల్గొనాల్సి ఉంటుంది. అయితే ఆ కాంపిటీటర్ ఎవరు అనేది కూడా ఆపోజిట్ కాలేజ్ వాళ్ళు నిర్ణయిస్తారు. ఇంకా ఐఐటి కాన్పూర్ వాళ్ళు కమాలిని తన కాంపిటీటర్గా ఎంపిక చేసుకుంటారు. కాంపిటీషన్ మళ్ళీ ఇంకా మొదలవుతుంది. అయితే అశ్విన్ కమాలి ఈ కాంపిటీషన్లో గెలవగలదా లేదా అనే డౌట్తో ఉంటాడు. అయితే లాస్ట్ రౌండ్ ఇంకా కేవలం ఒకే ఒక క్వశ్చన్ మిగిలి ఉంటుంది. రెండు కాలేజీ వాళ్ళు కూడా ఈక్వల్ స్కోర్తో ఉంటారు. అయితే లాస్ట్ క్వశ్చన్కి కమాలి కరెక్ట్గా సమాధానం చెప్పడంతో కమాలి గెలుస్తుంది. ఆ ఆన్సర్ ఏంటి అంటే సిండ్రెల్లా. కమాలి గెలిచేసరికి అశ్విన్ కూడా నమ్మలేకపోతాడు. ఇంకా అలాగే కాంపిటీషన్ చూస్తున్న ప్రొఫెసర్ నంబి అలాగే వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా కమాలి ట్రోఫీని తీసుకొని తన వాళ్ళ గురించి అలాగే ప్రొఫెసర్ నంబి గురించి అందరికీ చెప్తుంది. ప్రొఫెసర్ నంబి ఇది చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంకా కమాలి అశ్విన్తో నా ఇన్స్పిరేషన్గా ఉన్నందుకు చాలా థ్యాంక్స్ అని చెప్తుంది. అప్పుడు అని అశ్విన్కి కమాలి ప్రేమిస్తున్నది తననే అని అర్థమవుతుంది. కమాలి అశ్విన్ తిరిగి వెళ్ళేటప్పుడు కమాలితో అశ్విన్ అంటాడు, నువ్వు ప్రేమిస్తున్నది నన్నేనా అని అడుగుతాడు. దానికి సమాధానంగా కమాలి నవ్వుతూ అయ్యుండొచ్చు అని అంటుంది. అర్థం చేసుకున్న అశ్విన్ చాలా సంతోషపడుతూ తనని చూస్తూ ఉంటాడు. ఇక్కడితో మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ కమాలి ఫ్రమ్ కడక్కువేరి అనే ఒక అమ్మాయి ప్రేమ కథ. మూవీ ఎలా ఉందో కామెంట్స్